కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. ఎగువన ఉన్న జూరాల సుంకేసుల డ్యాంల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 3.93 లక్షల క్యూసెక్ల నీరు వస్తోంది. దాదాపు ఈ ఉదయం శ్రీశైలం డ్యాం వద్ద 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. స్పిల్వే ద్వారా 3.10 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులుగా నమోదైంది. శ్రీశైలం జలాశయంలో గరిష్ట నీటి విల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 204.35 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో జల విద్యుత్ ఉత్పాదన ముమ్మరం చేశారు. కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి చేసి దిగువన ఉన్న నాగార్జునసాగర్ కు 64338 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు.